हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారండి అందరూ? నేను పర్వాలే, బానే ఉన్నాం। చాలా రోజులు అయ్యిందండి వీడియో చేసి, అందుకే మీకోసం నేను ఒక కొత్త వెరైటీ, ఇప్పటివరకు ఎవరు చేయలేదండి యూట్యూబ్ లో, నేను ఆ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి। అది మనం నేరుగా తయారు చేసుకుంటూ మనం చూసేద్దాము। టమాటా మెంతికారం అన్నమాటండి అది దాని పేరు। టేస్ట్ కి సూపర్ ఉంటుంది ఇది। 10 రోజుల వరకు చక్కగా నిలవ ఉంటుందండి। మనం దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందాము నేర్గా చూద్దామండి। నేను ముందుగా బాండి స్టవ్ మీద పెట్టేసి వెలిగించి తగినంత నూనె, కాకపోతే నూనె కొంచెం ఎక్కువ పడుతుంది, వేసుకొని అందులో ముందుగా పోపు పెట్టుకుందాం। మెంతి కారం అన్నాను కదా అని చెప్పి మెంతులు వేయకూడదని లేదండి, నేను ప్రతి దాంట్లోని మెంతులు వేస్తాను కాబట్టి నేను ఒక పావు స్పూన్ మెంతులు వేసాను, ఒక స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక రెండు ఎండు మిరపకాయలు వేసి ఒక్కసారి కలుపుదాం। తర్వాత ఇందులోని ఒక స్పూన్ ఇంగువ, పసుపు వేసి ఒక్కసారి దాన్ని మళ్ళీ కలుపుతాం। ఇందులో కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి। ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఇప్పుడు శుక్రవారాలు మంగళవారాలు పూజలు నోములు వ్రతాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవి మనం వేసుకోకుండా ఉంటేనే మనం తినడానికి కూడా వీలుగా ఉంటుందని నేను వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు। ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాం। టమాటాలు అండి నేను ఒక కిలో చేసుకుంటున్నాను। నేనైతే ఇప్పుడే వేస్తున్నానండి ఉప్పు, తగినంత ఉప్పు। వేసేసి మూత పెట్టి కొంచెం మగ్గినంత వరకు మనం వెయిట్ చేద్దామండి, మళ్ళీ తర్వాత చూద్దాం। ఓకే అండి, చూద్దాం ఇది ఎంతవరకు ఉడికిందో। ఓకే అండి, ముక్క అయితే ఉడికిపోయింది। ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్కి తగినంత చింతపండు రసం, నేను ఒక నిమ్మకాయ సైజ్ తీసుకుని చింతపండు రసాన్ని తీసుకుని నేను పెట్టుకున్నానండి। తగినంత రసం వేసేసి ఉడికించాలి, ఒక్కసారి ఉడికిన తర్వాత మనం కారాలు అన్నీ కూడా యాడ్ చేద్దాం, అందులో కలపాలి తర్వాత। మనం మెంతికారం అని అన్నాం కదా, మెంతికారం వేస్తున్నాము కానీ ఎర్రకారం కూడా వేయాలండి। ఈ కారం మెంతికారం కమ్మగా ఉంటుంది, ఈ కారం ఏంటంటే కొంచెం మనకి కారం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట।
కారం వేసాక అదే నేను కొంచెం వేసాను చూసారు ఒక స్పూన్ మాత్రమే వేసాను కిలో కాయలకి ఇప్పుడు నేను మెంతి కారం ఇది మెంతి కారం అండి ఇది నేను ఆల్్రెడీ ఇది నేను వీడియో తీసాను మెంతి పొడి మెంతి కారం ఈ వీడియో తీసి నేను పెట్టానండి అది మళ్ళీ డిస్క్రిప్షన్ లో పెడతాను ఆ లింక్ ని మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలి అని అనుకుంటే తెలియదు అని ఎవరైనా అనుకుంటే మెంతి కారం నేను ఎలా తయారు చేశానో మీరు చూడాలి అని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లో చూడండి ఇప్పుడు నేను మెంతి కారం వేస్తున్నా రెండు మూడు స్పూన్లు చూసారా ఫుల్లుగా ఫుల్ స్పూన్ వేసాను అన్నమాట అట్లా తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ కూడా వేయద్దు బాగా కలుపుకొని ఇది బాగా ఉడకాలండి నూని పైకి తేలేంత వరకు మనకి మనం దీన్ని ఉడికించాలి బాగా ఎక్కువ ఉడకక్కర్లేదులే ఇది ఉడికిపోయింది కదా ఇంకా అక్కర్లేదులే నీళ్ళు ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే బూజు పట్టేస్తుంది అనమాట అండి ఎక్కువ రోజులు నిలవండదు నేను 10 రోజుల వరకు అని చెప్పాను కదా సరే ఇప్పుడు సరిపోయినట్టు అనిపించట్లేదు ఇంకొక స్పూన్ వేస్తున్నాను నేను అందుకనే అండి సడన్ గా మనం ఏదైనా సరే ఒక ఆలోచన వచ్చిందంటే చేసుకోవడానికి వీలుగా మెంతి కారం నేను ఇదిగోండి ఈ డబ్బాలో నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇంత పొడి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటాను కదన్నమాట ఇప్పుడు ఇది నీరంతా ఇంకిపోయి మనకి ఇది దగ్గరికి రావాలి టమాటా ఇదంతా ఇప్పుడు ఈ లోపే మనం ఉడుకుతుంటే మనం కొంచెం టేస్ట్ చూసుకోవచ్చండి ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి ఇది కూడా అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళ రెసిపీ కాబట్టి ఉప్పు అయితే పర్ఫెక్ట్ సరిపోయింది ఉప్పు పులుపు మెంతి పొడి మెంతి కారం వేసాం కదా అది కూడా సూపర్ టేస్ట్ తెలుస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దామండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే నాకు ఫోన్ సపోర్ట్ చేయట్లేదు ఎందుకో మరి చూసారా లైట్గా నూనె పైకి తేరుతోంది కానీ ఇది ఇంకా బాగా దగ్గరికి రావాలి టమాటా తోటి ఆవకాయ నేను ఇన్స్టెంట్ టమాటా ఆవకాయ కూడా చేశాను కదండి అది నేను నా వీడియోలో ఉన్నాయి అన్నీని ఒకసారి వెనక వెళ్ళి నా వీడియోని చూడండి దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు చాలామంది చూశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దామండి శ్రీ గణనాయక నమో నమో
ఈశ్వరపుత్ర నమో నమో విఘ్న వినాశక నమో నమో శ్రీగణనాయక నమో నమో సిద్ధి వినాయక నమో నమో మూషిక వాహన నమో జన వందిత నమో నమో మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో పార్వతి నందన నమో నమో పాప విమోచన నమో నమో పార్వతి శ్రీగణనాయక నమో నమో సిద్ధి వినాయక నమో నమో మోదక హస్త నమో నమో చామరకర్ణ నమో నమో మోదక హస్త మర కర్ణ నమో నమో ఏకదంత నమో నమో ఏక నిరంజన నమో నమో ఏకదంత నమో నమో ఏక నిరంజన నమో నమో శ్రీగణన వినాయక నమో నమో ఆనంద రూప నమో నమో ఆశ్రిత రక్షక నమో నమో ఆనంద రూప నమో నమో ఆశ్రిత రక్షక నమో నమో సర్వజనస్తుత నమో నమో సర్వశుభప్రద నమో నమో సర్వజనస్తుత నమో నమో సర్వశుభప్రద నమో నమో శ్రీగణనాయక నమో నమో సిద్ధి వినాయక నమో నమో సిద్ధి వినాయక నమో నమో సిద్ధి వినాయక నమో నమో మనకి పచ్చడిబొడ దగ్గరికి వచ్చేసింది. నేను పాట పాడే అయ్యేలోపు ఇంతకుముందు నేను నూనె కొంచెం వేసాను కదండి, నూనె అవసరం పడుతుంది అనిపించింది, అందుకే నేను వేసాను. మీరు కూడా కావాలనుకుంటే అనిపిస్తే మీరు వేసుకోండి, లేకపోతే ముందే నూనె ఎక్కువ వేసుకుంటే కనుక తగ్గించుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెడతాం. సరే, మూత ఎందుకు పెట్టడం అంటే నూనె బాగా తేరుతుంది అన్నమాట పైకి, అందుకోసమే మూత పెట్టడం. కొంచెం సిమ్లో పెట్టుకుని
మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మాత్రమే ఎక్కువ టైం కూడా అక్కర్ల చూద్దాండి చూసారా నూనె చూసారా తేరింది నేను మధ్యలో కూడా ఒకసారి కలిపానండి 5 నిమిషాలు మూత పెట్టాలన్నాను కదా అయినా మధ్యలో ఒకసారి కలిపాను మనం కలుపుకోలేకపోతే అడుగున మాడిపోతుంది ఇప్పుడు అయిపోయిందండి ఇది చాలా జాగృతగా చేసుకోవాలి నీళ్ళు లేకుండా చక్కగా బాగా ఉడికించాలండి ఆ తర్వాతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే బూజు పట్టేస్తుంది ఇప్పుడు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్ లోకి తీసేస్తున్నాను చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచికరమైన ఈ పచ్చడి 10 రోజులు నిలబొండే పచ్చడి మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి టమాటా మెంతి కారం దీని పేరు ఇది తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి నా పాట మీకు నచ్చిన నేను పాడిన పాట నేను చేసిన ఈ టమాటా మెంతి కారం పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో పై ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ గా నేను ఏ వీడియో చేసినా మీకు మీ మొబైల్ లో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ కి వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం అండి ప్లీజ్ థాంక్యూ సో మచ్